టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్షేన్ గత కొంతకాలంగా ఏదో రకంగా వార్తల్లో ఉంటున్నారు. తన సినిమా రిలీజ్ ప్రమోషన్స్లో, తన సినిమా కథల్లో చాలా వైవిధ్యభరితంగా ప్లాన్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య సీనియర్ హీరో అర్జున్ సినిమాతో కూడా వార్తల్లో నిలిచారు. సో ఇదిలా ఉంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన విశ్వక్సేన్ నటుడిగానే కాకుండా డైరెక్టర్గా కూడా తన స్టామినా ఏంటో చూపిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వక్సేన్ హీరోగా చేస్తూ డైరెక్ట్ చేసిన సినిమా దాస్కా ధమ్కీ. ఈ మూవీలో విశ్వక్సేన్ సరసిన నివేదా సేత్రాజ్ హీరోయిన్గా నటించారు. ఇదివరకు వీరిద్దరూ కలిసి పాగల్ మూవీలో కలిసి నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ సినిమా నుంచి ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అనే సాంగ్ రిలీజ్ చేశారు. ట్రెమెండస్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది ఈ సాంగ్. లియోనార్డ్ జేమ్స్ సంగీతంలో వచ్చిన ఈ పాటకు సాహిత్యం అందించింది పూర్ణాచారి. దాస్కా ధమ్కీ మూవీలో రావు రమేష్, అజయ్, జబర్దస్త్ హైపరాది, మహేష్, దర్శకుడు తరుణ్ భాస్కర్, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాని 2023 ఫిబ్రవరి 17 రిలీజ్ చేయబోతున్నట్టుగా విశ్వక్సేన్ ఇదివరకే ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పానిండియా మూవీగా రాబోతున్న ఈ మూవీకి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే దాస్కా ధమ్కీ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.